అఖిల, ఇవాల్టి పేపర్ ఫోకస్ కార్యక్రమానికి స్వాగతం. మరి ఇవాల్టి సామాజిక తెలంగాణలోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ప్రత్యేకతల సభాహారం, నేటి నుంచి పార్లమెంట్, ఎన్నడూ లేని మార్పులతో వర్షాల భేటీ, ఒక్కో సభ రోజుకో 4 గంటలే, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్నాయి, కరోనా వ్యాప్తి పరిస్థితుల నేపథ్యంలో సభ్యులలో ఎక్కువ మంది వయసులో పెద్దవారు కావడంతో ఈ సమావేశాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి సామాజిక తెలంగాణలోని మరో ముఖ్య అంశం చూసుకున్నట్లయితే, ఆధ్యాత్మికత ఆహ్లాదం ఉట్టిపడాలి, యుద్ధ ప్రతిపదికన యాదాద్రి అభివృద్ధి పనులు, సకాలంలో చేయని గుత్తాదారులను తొలగించాలి, అధికారులకు సీఎం దిశానిర్దేశం, 3 వారాల్లో 75 కోట్లు విడుదల చేస్తామని వెల్లడి, లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి నమస్తే తెలంగాణలో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే, ఉదయం సబ్ రిజిస్టర్, మధ్యాహ్నం తహసీల్దారు, రెవెన్యూ కార్యాలయంలో విధుల విభజన ఇలా, డిప్యూటీ తహసీల్దారులకు ప్రోటోకాల్ బాధ్యతలు, రిజిస్ట్రేషన్ కార్యాలయ పునర్వ్యవస్థీకరణ కొలికి. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి ఆంధ్రజ్యోతిలోని మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, అభివృద్ధికి మోకాలడ్డు, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్షణ, విభజన చట్టం హామీలు తుంగలోకి, విద్యాలేవి రహదారులేవి, ఇవ్వాల్సిన వాటికి కూడా కోతలు, పైగా అప్పులు చేసుకోవాల్సిన హితువు, అన్ని రంగంలో రాష్ట్రానికి మొండి చేయి, జాతీయ ప్రయోజనాల్లో రాష్ట్రం చేయూత, ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీస్తున్న కేంద్రం. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి ఈనాడులోని మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే, సమస్యలపై నిలదీస్తాం, విభజన చట్టం హామీలు నెరవేర్చాలి, లోక్సభ బీజేపీ భేటీలో టీఆర్ఎస్ ప్రక్షానేతనామా. మరి వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. మరి వీటి గురించి మనతో పాటు మాట్లాడడానికి ఎస్టీన్ చైర్మన్ పొదుల వెంకట్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మరి వాళ్ళ సామాజిక తెలంగాణలో ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సార్, ప్రత్యేకతల సభాహారం, మరి సభాహారం గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? నేటి నుంచి పార్లమెంటు సెషన్ జరగబోతుంది. సరే, ఈ క్రమంలో ఉభయ సభలు కూడా ఈ సోషల్ డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తుంటూ, సరే ఎందుకంటే గతంలో ఎన్నెళ్ళైంది, దాదాపు ఒక 50-60 సంవత్సరాల క్రితం మాత్రమే ఉండేది. ఇప్పుడు విపత్కర పరిస్థితి కరోనా వల్ల ఉందని చెప్పి రెండు దశల వారీగా ఈ రెండు సభలు కూడా నిర్వహిస్తూ మరి దేశంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చించడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ మాత్రం ఈ సమావేశంలో మాత్రం కొంచెం ఇంత ముందుకు ఇప్పుడు కొంచెం భిన్నంగా ఉండడానికి అవకాశం ఉంది సార్. మరి సామాజిక తెలంగాణలో మరో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే సార్, ఆధ్యాత్మికత ఆహ్లాదం ఉట్టిపడాలి, మరి మీ అభిప్రాయం దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? వాస్తవానికి నిన్న కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి యాదగిరిగుట్ట సందర్శనం జరిగింది. ఆ క్రమంలో ఎందుకంటే దాదాపు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ యాదగిరిగుట్ట యాదాద్రి ఏదైతే లక్ష్మీ నరసింహస్వామి ఉందో దాన్ని మరో తిరుపతిలాగా చేయాలని చెప్పి ఆయన కంగనం కట్టుకున్నాడు. తద్వారానే గతంలో కూడా 100 కోట్లు కేటాయించాడు, ఇప్పుడు కూడా అంటుండడు మళ్ళీ వారం 10 రోజుల్లో 1 కోట్ల దాకా కేటాయించి త్వరితగతిని ఆ పనులన్నీ కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేసిన తర్వాత మరి ఎవరైతే భక్తులు ఉండరో వాళ్ళకి దర్శనార్థం కూడా దాన్ని వెళ్ళలోకి తీసుకోవాలని చెప్పి వస్తున్నాం. ఏదైనప్పటికీ కేసీఆర్ నాయకత్వంలోని యాదగిరిగుట్ట మాత్రం మంచి అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు దాని చుట్టుపక్కల పంట పొలాలకు మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి పోయినాయి. మొత్తానికి కేసీఆర్ మాత్రం ఏదైనా అనుకుంటే మాత్రం దాన్ని సాధిస్తాం సార్. మరి నమస్తే తెలంగాణలో ముఖ్యాంశం చూసుకున్నట్లయితే సార్, ఉదయం సబ్ రిజిస్టర్, మధ్యాహ్నం తహసీల్దార్, మరి మీరు దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అయితే ఈ సబ్ రిజిస్టార్ల ఏదైతే పనులు ఉన్నాయో ఆ పనులను కూడా ఎంఆర్ఓలకి ఒప్పచెప్పాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుంది. భూ రిజిస్ట్రేషన్కి సంబంధించి ఉన్న మొత్తం కూడా ఆ భూముల మీద అవగాహన ఎంఆర్ఓలకు ఉంటుంది చెప్పి ఆ రిజిస్ట్రేషన్లు కూడా ఎంఆర్ఓలో చేయించాలని చెప్పి, తర్వాత టైం ఇక్కడ ఫిక్స్ చేస్తుంది. ఉదయం టైము రిజిస్ట్రేషన్లు, మళ్ళీ ఆఫ్టర్నూను ఏదైతే ఉందో రెవెన్యూకి సంబంధించి ఎంఆర్ఓకి సంబంధించిన ఏదైతే పనులు చేయాల్సుకోవాలని. మొత్తానికి ఏదైనా కానీ ఇది ఒక మంచి పరిణామం. ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు ఎదుర్కోకుండా గతంలో పట్టువారులు ఉన్నప్పుడు ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళు, మనదాకా విఏఓలు విఆర్ఓ ఉన్నప్పుడు ఎదుర్కొనే వాళ్ళు సమస్యలు, ఇప్పుడు అలాంటిది ఏం లేకుండా కంప్లీట్గా సబ్ రిజిస్టార్లా చేసే పనులు కొన్ని పనులు ఎంఆర్ఓకి ఒప్పు చెప్తూ సరే తీసుకున్న నిర్ణయం కూడా ప్రజలు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తుంటారు. చూద్దాం అది స్టార్ట్ అయిన తర్వాత ఏ విధంగా ఉంటుంది సార్. మరి ఆంధ్రజ్యోతిలోని ముఖ్యాంశాలు చూసుకున్నట్లయితే సార్, అభివృద్ధికి మోకాలడ్డు, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష, మరి దీని గురించి ఏమనుకుంటున్నారు సార్? కేసీఆర్ ఆరోపించిన విధంగానే మరి సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులను మాత్రం చాలా వరకు కేటాయించడం ఆపుతుంది. అయితే వాస్తవానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ కరోనా వచ్చిన తర్వాత
దేశం కానీ రాష్ట్రం కానీ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా చిన్నాభిన్నమైంది. ఆ క్రమంలో మాకు రావాల్సిన డబ్బులు ఏదైతే ఉన్నాయో మాకు ఇవ్వండి, మా రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడతాయని చెప్పి కేసీఆర్ పరదఫాలుగా వాళ్ళకి విన్నవించుకుంటా కానీ వస్తలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేపు ఈరోజు నుంచి పార్లమెంట్ సెషన్ జరుగుతుంది కాబట్టి దాంట్లో వాళ్ళ వారిని ఎక్కువ వినిపించి మరి ప్రభుత్వాన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మరి కేసీఆర్ నాయకత్వంలోని కొంచెం ఫెడరల్ ఫ్రంట్ అని అనుకుంటారు వీళ్ళు, ఆ కేంద్ర ప్రభుత్వాన్ని కొంచెం ఇరుకులో పెట్టే విధంగా ప్రయత్నం చేస్తుండొచ్చు. సార్ మరి ఈనాడులోని ముఖ్య అంశాలు చూసుకున్నట్లయితే సార్ సమస్యలపై నిలదీస్తాం, మరి ఈ నిలదీయడం పైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాస్తవానికి ఈ నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు పక్ష నాయకులు, ఆయన మాత్రం నిన్న కూడా ఒకటి ప్రెస్ మీట్ పెట్టి మాకు రావాల్సిన సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన జిఎస్టీకి సంబంధించి దాదాపు 900 కోట్ల దాకా వస్తూ రావాల్సినవి ఉన్నాయని చెప్తున్నాడు. మరి ఆ అమౌంట్కి సంబంధించింది మరి వచ్చేదాకా కూడా వీళ్ళు నామా నాగేశ్వరరావు నాయకత్వంలోని మరి టీఆర్ఎస్ ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దాన్ని గట్టి ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి గతంలో కొంచెం కామ్గా ఉండి కామ్ గోయింగ్గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు వాళ్ళ వాయిస్ వినిపించి మరి ఎన్డీఏ గవర్నమెంట్ మీద కూడా వాళ్ళు కొంచెం పోరాట పడమని ప్రదర్శిస్తున్నట్టు కనిపిస్తుంది. దీని ద్వారా ఏంటంటే కేసీఆర్ కూడా జాతీయ లెవెల్ ఏదో నయా భారత్ పార్టీ పెట్టాలని చెప్పి కొంచెం ఆలోచన చేస్తున్నారు. అంటే రకరకాలుగా బీజేపీకి వ్యతిరేకంగా మరి కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది చెప్పి టీఆర్ఎస్ పార్టీ కొంత గొంతు పెంచడానికి ప్రణాళికలు మొత్తం సిద్ధం చేస్తున్నట్టు కనబడుతుంది. థ్యాంక్ యూ సార్ మీ విలువైన సమయం మాతో పాటు కేటాయించినందుకు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్న ఏంటంటే ఎస్టీ న్యూస్, మన కోసం మన ఛానల్.